జయ జయ శంకర హరిహర శంకర నేను పరమాచార్య స్వామివారిపై పద్యాలు పాటలు రాసి స్వామివారికి సమర్పించేదాన్ని ఒక మామూలు కాగితంపై రాసి స్వామివారి సన్నిధిలో ఉంచేదాన్ని స్వామివారే స్వయంగా తీసుకుని చదివేవారు లేదా పక్కనే ఉన్న శ్రీ బాలును తీసుకుని చదవమనేవారు కొన్నిసార్లు నన్ను చదవమని ఆదేశించి వినేవారు ఒక సందర్భంలో మహాస్వామివారి చేసే పూజను పాటగా ఒక రాగమాలికలాగా రాశాను దాన్ని స్వామివారి ముందించాను పక్కనే ఉన్న శ్రీ వేదపూరి శాస్త్రిని దాన్ని తీసుకుని చదువు అని ఆదేశించారు కాగితాన్ని తీసుకుని చదివారు వేదపూరి శాస్త్రి దాదాపు సగం చదివిన తరువాత స్వామివారు ఆపమన్నారు సరిగ్గా అప్పుడే మఠం గంట మ్రోగగా ప్రతి గంట ధ్వనికి స్వామివారు గట్టిగా ఓం ఓం అని అన్నారు అది పూర్తయిన తరువాత ఇప్పుడు చదువు అని చెప్పారు వేదపూరి కొనసాగించాడు నేను రాసిన తరువాతి వాక్యం గంటలు ఓం ఓం అని మ్రోగగా అని చదవగానే మేమందరం ఆశ్చర్యానికి గురయ్యాము అప్పుడే గంటలు ఎందుకు మోగాలి ప్రతి గంటకి స్వామివారు ఎందుకు ఓం ఓం అని పలకాలి ఏ దేవుని సంకల్పం ఇదే ఈ సంఘటన వల్ల నాకు అర్థమైంది ఏమిటంటే నాకు తెలియకుండా నీ అంతట నీవు ఏమీ రాయడం లేదు నువ్వు రాయడం కేవలం నా అనుగ్రహం మాత్రమే అని స్వామివారు నాకు చెబుతున్నారు నా ఆడపడుచు భర్త బెంగుళూరు నుండి పుదుక్కొట్టయిలోని మా ఇంటికి వచ్చాడు నిండా శ్రీరామజయం రాసి ఉన్న ఒక పుస్తకాన్ని పది రూపాయల డబ్బులను ఇచ్చి బెంగుళూరు కుప్పుస్వామి స్వామి ఈ పుస్తకాన్ని డబ్బుల్ని మీకు సమర్పించమని చెప్పాడు పెరియవా అని చెప్పి స్వామివారికి సమర్పించమని చెప్పాడు నేను కాంచీ శ్రీమఠంలోనికి వెళ్ళేటప్పటికే పెద్ద భక్తుల గుంపు ఉంది స్వామివారి చుట్టూ పెద్ద పెద్ద పండితులు ప్రముఖ వ్యక్తులు ఉన్నారు స్వామివారి సమీపంలో నేను ఎక్కువసేపు ఉండడానికి కుదరకపోవడంతో శ్రీరామజయం పుస్తకాన్ని డబ్బులను అక్కడున్న పల్లబుట్టలో ఉంచి కొద్ది దూరంలో నిలబడ్డాను చిన్నగా భక్తుల గుంపు తగ్గిపోయింది స్వామివారు కూడా లేచి నిలబడ్డారు చేతిలో పుస్తకంతో సహా ఎవరు పిట్టారు ఇక్కడ అంటే నేనే ఇది వ్రాసిన వ్యక్తి పేరేమిటి అతను బెంగళూరువాడా ఇంకా ఏమి ఇచ్చాడు స్వామివారి మాటలకు నేను వణికిపోయాను పెరియవా కుప్పుస్వామి అయ్యర్ బెంగుళూరు నుండి మా ఇంటికి వచ్చాడు ఈ పుస్తకాన్ని పది రూపాయలను ఇచ్చాడు మీకు చెప్పకుండా మీ ముందుంచడం నా తప్పు స్వామివారు నన్ను క్షమించాలి నేను చెప్పకుండా సంశయించిన విషయాన్ని నేనే చెప్పేలాగా చేశారు స్వామివారు అలాగే స్వామివారు నవ్వుతూ నా వైపు చూస్తున్నారు స్వామివారి నుండి మనం ఏది దాచలేమని నాకు అర్థమయ్యింది ఎవరైనా ఏదైనా చెప్పమని చెబితే అది మనం స్వామివారికి తప్పక చెప్పాలి రాధా రామమూర్తి పుదుక్కొట్టే మహాపెరియవల దర్శన అనుభవంగల్ నుంచి అపారకరుణ సింధుం జ్ఞానదం శాంతరూపిణం श्री चंद्रशेखर गुरु प्रणमा मुद्व जय जय शंकरा हर हर शंकरा